హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్ ఈరోజు మనం ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాము మనం రెగ్యులర్గా చేసే ప్రాసెస్ కాకుండా ఇలా చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది ఈ ఆమ్లెట్ని సఫల్ ఆమ్లెట్ అంటారండి చాలా ప్లఫీగా వస్తుంది ఇలా ట్రై చేయండి ముందుగా కావాల్సినవి ఏంటంటే నాలుగు కోడిగుడ్లు తీసుకోండి ఈ నాలుగు కోడిగుడ్లతో మనం మూడు ఆమ్లెట్ల వరకు వేసుకోవచ్చు ఎగ్లో ఉన్న వైట్ పార్ట్ని ఎల్లో పార్ట్ని సపరేట్గా పెట్టుకోవాలి వైట్ని మొత్తం ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు ఇలా విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోతే ఫోర్త్ అయినా బీట్ చేసుకోవచ్చు ఫోర్త్తో చాలా ఫాస్ట్గా బీట్ చేస్తే మనకి ఇలా స్నో లాగా ఫామ్ అయిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఆమ్లెట్ ఈ ప్రాసెస్ చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడం అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సో బీట్ చేయడం అనేది అయిపోయిందండి ఇలా కన్సిస్టెన్సీ అనేది స్టిక్గా రావాలి అంటే మనకేం లూజ్గా లేకుండా ఇలా స్టిఫ్గా వచ్చేయాలి సో ఇప్పుడు ఇవి రెండు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి పాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం బీట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ వైట్ దాన్ని మనం ఈ పాన్లో స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేయాలి అండి అసలు హై ఫ్లేమ్లో పెట్టద్దు ఎందుకంటే ఇలా ఎగ్ వైట్ వేయంగానే మాడిపోతుంది అలా కాకుండా ఉండాలి అంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలి ప్రాసెస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఎగ్ వైట్ మొత్తం పాన్లో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం కారం ఏమీ యూజ్ చేయట్లేదండి పెప్పర్ పౌడర్ సరిపోతుంది మనకు కొంచెం స్పైసీనెస్ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటాం పెప్పర్ పౌడర్ అంతే సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఎల్లో సపరేట్గా పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా మధ్యలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేయండి ఒక టూ మినిట్స్ ఉంటే చాలు మీడియం ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు అయిపోయిన తర్వాత చూడండి ఎంత ఫ్లఫీగా ఉంటుందో ఆమ్లెట్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా వేసుకునే ఆమ్లెట్తో బోర్ కొడుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంది చూసారు కదా ప్రాసెస్ అంతా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని సఫుల్ ఆమ్లెట్ అంటారు ఈ మధ్యలో ఎల్లో పాట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది హాఫ్ బాయిల్ తినే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది ఈ ఆమ్లెట్ ఈ ఆమ్లెట్ని మనం ఫ్లిప్ చేసుకుని అవసరం లేదు వన్ సైడ్ కాలితే సరిపోతుంది ఆమ్లెట్ రెడీ అయిపోయినట్టే చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్